రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్టీవీ. ఈ రోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూస్తున్నాం ఆర్జీవీ గారు సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. నిన్న వ్యూహం, నేడు శబదం. ఈ శబదం మూవీ వచ్చేసి ఓటీటీలో రిలీజ్ అయిందన్న సార్, ఎలా ఉంది సార్ శబదం మూవీ మీ మాటల్లో? శబదం నేను చూశాను, ఈరోజు థియేటర్లోనే చూశాను, ప్రసాద్ ల్యాబ్లో. అంటే వర్మ ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పాడు ఈ సినిమాలో స్పష్టంగా ఆయన. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఏమిటి అసలు, ఆయన అంటే ఆయన క్యారెక్టర్ ఏమిటి అనేది చాలా బలంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కొన్ని ఎవరినైతే తను సపోర్ట్ చేయాలనుకున్నాడో వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు కూడా చేశాడు ఆయన. అంటే ఆల్రెడీ వైసీపీ మీద ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ ఏంటంటే భారతి గారి ప్రమేయం ఉంది పరిపాలనలోనూ, ఇతరత్ర కిచెన్ క్యాబినెట్ నడుస్తోంది వైసీపీలో, ఇతర నాయకుల కంటే కూడా భారతి గారి ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంది అనే విమర్శ. పొలిటీషియన్స్ చేయటం మాత్రమే కాదు, రెగ్యులర్ పొలిటీషియన్స్ ఎలాగూ చేస్తారు, దానికంటే కూడా ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి ఆయన చెల్లెలు షర్మిల స్వయంగా మాట్లాడుతోంది భారతి గారి ప్రమేయం పెరిగింది అనే దాని మీద. దానికి కొంత ఊతం ఇచ్చేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాలో జగన్ క్యారెక్టర్ చాలా నిర్ణయాలు వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్నట్టుగా చూపిస్తాడు. అంటే అతనికి ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు మూడు భారతీయే అన్న టోన్లో కొన్ని సన్నివేశాలు నడిచినాయి. వాటిని కొంత పరిహరించి ఇతర నాయకులు, అంటే పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు వాళ్ళ కంట్రిబ్యూషను, వాళ్ళ ఆలోచనలు అలా నడిపుంటే బాగుండేది. ఇలా వన్ సైడెడ్గా అంటే ప్రతిదీ వాళ్ళు కిచెన్లో సీన్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రాయింగ్ రూమ్లోనూ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కొన్ని సీన్స్ నడిపాడు. అవి కొంత ఇబ్బందికరంగా నడిచినాయి, కానీ మిగిలిందంతా అంటే ఆయన ప్రధానమైన కేంద్రీకరణ అంతా కూడా చంద్రబాబు గ్రూప్, అంటే ప్రతిపక్షాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, ఈ రెండు పార్టీల నాయకుల మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది. చంద్రబాబు నాయుడు మీద మేజర్ టార్గెట్, ఆయన ప్రధానమైన కేంద్రీకరణ చంద్రబాబు మీద. చంద్రబాబు అనే మనిషి, అంటే మనకు పాత సినిమాలు చూసిన వాళ్ళకి నాగభూషణం అని ఒక విలన్ ఉండేవాడు గతంలో, చాలా పాలిష్డ్ విలనే చేసేవాడు ఆయన. అలాగే ఆయన కంటిన్యూషన్ రాఘగోపాలరావు ఆ తరహా క్యారెక్టర్లు చేశాడు. 1000 మంది నాగభూషణాలు, 1000 మంది రాఘగోపాలరావులు కలిపితే చంద్రబాబు నాయుడు అవుతాడా అంటే అప్పుడు కూడా అయ్యే పరిస్థితి లేదు అన్న లెవెల్లో నడిపాడు ఆ క్యారెక్టర్ని. ఆయన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, అవతల వాళ్ళని కార్నర్ చేయడానికి ఆయన ఎంతవరకైనా ఎలాగ వెళ్తాడు, ఎంతవరకైనా ఎలాగైనా వెళ్తాడు అనేది. ఉదాహరణకి ఆయనే ఒక డైలాగ్ చంద్రబాబుకే పెట్టాడు, నన్ను అడ్డుకోవటం అనేది ఎన్టీఆర్ వల్లే కాలేదు అనే డైలాగ్ ఉంది సినిమాలో. ఇలా చాలా నేకెడ్గా చంద్రబాబును చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే వర్మ గారు ఒక పాట కూడా పాడేట సినిమాలో, 1000 తప్పులని. అంటే ఆయన అరెస్ట్ అవుతాడు, చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అవ్వటం ఆ వ్యవహారం కూడా ఉంది సినిమాలో. అంటే చంద్రబాబు నాయుడు మార్కెట్ పుట్టించిన ముఖ్యమంత్రి, మార్కెట్ నుంచి పుట్టిన ముఖ్యమంత్రి కాదు, మార్కెట్ తన అవసరం కోసం పుట్టించింది చంద్రబాబుని. ఇది చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలిసే విషయమే. అలా మార్కెట్ నుంచి పుట్టిన ముఖ్యమంత్రి ప్రో మార్కెట్గానే ఆలోచిస్తాడు ఆయన ఏదైనా సరే. ఆయనకి మనుషులు మనుషుల్లా కనిపించరు, సరుకుల్లా కనిపిస్తారు. కొంచెం అలా ఆ ప్లెయిన్లో వెళ్ళి మాట్లాడుంటే బాగుండేది. కానీ వర్మ గారు ఎంతసేపు చంద్రబాబుని ఆయన రోజువారీ యాక్టివిటీలో నుంచి విమర్శించే ప్రయత్నం, ఆయన కుట్రలు అవి చూపించే ప్రయత్నం చేశాడు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఒక చారిత్రక కోణం, ఒక ఫిలాసాఫికల్ కోణం, పొలిటికల్ ఫిలాసఫీ, మారినటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ సామాజిక పరిస్థితులు, లిబరలైజేషన్ తర్వాత ఉద్భవించినటువంటి ముఖ్యమంత్రి అతను. అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడవటం అనేది ఆయన తన వ్యూహంతో చేయలా, చంద్రబాబు క్రియేషన్ కాదు అది. చంద్రబాబుని ఒక టూల్గా మార్కెట్ వాడుకుంది,
అంటే ఎన్టీ రామారావు యాంటీ మార్కెట్ సీఎంగా ఉన్నాడు అప్పుడు. లిబరలైజ్డ్ ఎకానమీలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు 94లో. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని ఎన్నికల్లో ప్రామిస్ చేశాడు. ఎన్నికల ప్రచారంలో ప్రామిస్ చేశాడు, విపరీతంగా గెలిచాడు. అంతకుముందు ఆయన గెలిచిన రెండు ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు గెలిచాడు. ఆ ఎక్కువ సీట్లు గెలవడం చేత ఆయన మొదటి సంతకం ఆ ఫైల్ మీదే పెడతాను అన్నాడు. ప్రమాణ స్వీకారం చేయగానే నా మొదటి సంతకం సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీదే అని చెప్పాడు, చేశాడు. అలా వద్దు, నెమ్మదిగా చేద్దాం, దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి వెళదాం అన్న పద్ధతిలో నడుపుదాం అనేది ఒక స్కీమ్ చెప్పారు ఆయన. ఆయన వినలా. ఇది మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బకొట్టింది. అక్కడి నుంచి ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా యాంటీ మార్కెట్గానే నడిచినాయి. లిబరలైజ్డ్ ఎకానమీలో సెట్ అవనటువంటి ఆ పద్ధతికి సెట్ కాని ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ని మార్కెట్ చూసింది. చూసి ఎన్టీఆర్ని తప్పించాలి అని మార్కెట్ అనుకుంది. అనుకున్నప్పుడు ఆ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకున్నాడు. అంతే తప్ప రామారావును కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత డబ్బులు ఆయన దగ్గర లేవు, చంద్రబాబు దగ్గర. అప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మార్కెట్ నుంచే వచ్చినాయి. కాబట్టి మార్కెట్ పుట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసుంటే చాలా బాగుండేది సినిమాలో, ఆ ప్రయత్నం జరగల. అలాగే చంద్రబాబు నాయుడు తరచూ మాట్లాడుతూ ఉంటాడు, కంప్యూటరు ఐటీ అంతా మన క్రియేషనే అని. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా జైలుకి వెళ్ళి మద్దతు ప్రకటించినప్పుడు ఒక మాట మాట్లాడాడు. నేను ఆయన ఓజీ షూటింగ్ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు, నేను ఇందాక షూటింగ్ నుంచి సడన్గా రాజమండ్రి బయలుదేరాను. ఆ వచ్చేటప్పుడు ఈ మాదాపూర్ నుంచి వచ్చాను. వచ్చేటప్పుడు హైటెక్ సిటీ ఇవన్నీ చూస్తుంటే ఎంత అభివృద్ధి జరిగింది, సైబరాబాద్ ఇదంతా ఎంత అభివృద్ధి జరిగింది చంద్రబాబు గారి నాయకత్వంలో అని చాలా బాధేసింది అని చెప్పి మాట్లాడాడు. అయితే నిజానికి భారతదేశంలోకి కంప్యూటర్లు పట్టుకొచ్చిందే చంద్రబాబు అన్న లెవెల్లో ఒక కలర్ ఉంది. ఇది మాట్లాడుతున్న వాళ్ళు 1975 డిసెంబర్ 26 తారీఖున మొదటి కంప్యూటర్ సంస్థ పుట్టింది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోనే 75లో. అప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడో ఆయన లెక్కేసుకోవాలి. 75లో అది కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ అనే పేరుతో పెట్టారు. ఆ తర్వాత అది టాటా వాళ్ళకి అమ్మేశారు. అంటే 93 ఆ ప్రాంతాల్లో టాటా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. 84లో హైదరాబాద్ వచ్చింది అది. 82లో మొదలైంది ఇక్కడ. 84లో హైదరాబాద్ సెంటర్ ఎస్టాబ్లిష్ అయింది. 82లో ఎక్కడ తెలుగుదేశం పార్టీయే పొట్ల. అప్పటికి ఆంధ్రాలో కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి. మరి కంప్యూటర్ పట్టుకొచ్చానని మాట్లాడితే అలాగే చంద్రబాబు, మేమే పట్టుకొచ్చాను, ఐటీ అంటే ఎట్లా కుదురుతుంది. అప్పటికే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని డెవలప్ చేయడానికి ఒక ఏరియా కావాలి అనే ఆలోచనలు నడిచినాయి. అందులో భాగంగా ECIL దగ్గర అనుకున్నారు. అంటే హైదరాబాద్ ఎందుకు లొకేట్ చేశారు వాళ్ళు అంటే, ఇక్కడ చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అప్పటికే సైంటిస్టులు వీళ్ళందరూ ఉన్నారు, DRDO ఉంది ఇక్కడ, రకరకాల సంస్థలు ఉన్నాయి. ఒక ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. ఆ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ దాని శాఖని, అది ఢిల్లీ హెడ్ ఆఫీసు, ఇక్కడ పెట్టారు. ఏది కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ అనేది ఇప్పుడు టాటాస్ చేతుల్లో ఉంది. అది యాక్టివిటీ మొదలుపెట్టినప్పుడు ECIL దగ్గర అనుకున్నారు. తర్వాత రకరకాల లొకేషన్స్ మారినాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రోజుల్లో దానికి ఒక అంకురార్పణ జరిగి పనులు ప్రారంభించారు. కాబట్టి చంద్రబాబుకి కంప్యూటర్కి ఆంధ్రప్రదేశ్కి లింకు లేదు. ఆ విషయం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు వర్మ. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆలోచన ఆ రోజున పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఇవి చూపించారు సినిమాలో.
పేపర్ కట్టింగ్స్ చూపించారు సినిమాలో. కానీ దానికంటే ముందు అసలు 75లోనే కంప్యూటర్ అనేది భారతదేశంలో యాక్టివిటీ మొదలైందని, 82లోనే హైదరాబాద్ వచ్చిందని, 84లో ఎస్టాబ్లిష్ అయిందని, ఇంకొంచెం బలంగా అప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడు అన్న పద్ధతిలో కొంచెం కాన్వర్జేషన్ నడుపుంటే ఇంకొంచెం బ్రైట్గా చంద్రబాబుని అర్థం చేసుకునే అవకాశం ఉండేది ప్రపంచం. అందుకని ఇంకొంచెం పరిశోధన చేసి ఉండాల్సింది సినిమాలో. చంద్రబాబు నాయుడు ఎలా ఆవిర్భవించాడు, అతని ఎదుగుదల ఏమిటి అంటే పొలిటికల్ సెటైర్ తీయలేదు, కాంటెంపరీ చరిత్ర చెప్పే ప్రయత్నంలో సెటైర్ని జొప్పించాడు ఆయన. ఈ కాంటెంపరీ హిస్టరీ చెప్పే ప్రయత్నం మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టి, రెండోది ఆయన ఒక స్టాండ్ తీసుకుని ఉన్నాడు డైరెక్టర్, కొంత ప్రో జగన్ స్టాండ్ తీసుకున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి కూడా ఒక రకంగా గురువు చంద్రబాబే. అవును. ఎలా అంటే ఇందులో డైలాగ్ ఒకటి ఉంది, అంటే పెద్ద పెద్ద స్కీమ్లు వేస్తే దానిలో స్కామ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని, అది చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు. చంద్రబాబు ఒక్కడే కాదు, లిబరలైజ్డ్ ఎకానమీలో ముఖ్యమంత్రులైన వాళ్ళందరూ చేశారు ఆ పని. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, 95 తర్వాత సీఎంలు అయిన వాళ్ళందరూ మనీ స్పిన్ చేసిన వాళ్ళే. మనీ స్పిన్నింగ్ అంటే దూది ఏకినట్టు డబ్బులు ఏకుతారు. ఆ ఏకిన అంటే ఒక పెద్ద ప్రాజెక్టు క్రియేట్ చేస్తారు. హైటెక్ సిటీ అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు, అమరావతి అనేటువంటి ప్రాజెక్టు, ఇలాంటి విజనరీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి వేల కోట్లు దాని మీద కేటాయిస్తున్నట్టుగా భ్రమలు కల్పించి ఆ ముసుగులో చాలా డబ్బులు పక్కకి మళ్ళించటం అనేది స్కీమ్. అది చంద్రబాబు నాయుడు చేయగలిగాడు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. దాన్ని రోల్ మోడల్గా తీసుకునే జలయజ్ఞం అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయనేమో కంప్యూటరు, హైటెక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేసరికి సామాన్య జనాలకి అందలేదు. అది రెండోది, ఈయనకి మార్కెట్ లాంగ్వేజ్, వొకాబులరీ వంటబట్టిపోయి నేను సీఎంని కాదు సీఈఓని అన్నాడు చంద్రబాబు ఓ దశలో. ఒక అంటే ఎంఎస్కో విజయ్ కుమార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏదో పుస్తకం రాస్తే ఈయన మీద దాని గురించి ఆయనకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, ఆ ఇంటర్వ్యూలో వ్యవసాయం దండగా అన్నాడు. ఇవన్నీ బూమరాంగ్ అయినాయి చంద్రబాబు విషయంలో. వీటన్నిటినీ క్లీన్గా అబ్జర్వ్ చేసి రాజశేఖర రెడ్డి గారు జనాలకి కనెక్ట్ అయ్యే, పర్టికులర్గా డౌన్ ట్రాడన్ పీపుల్కి, గ్రామీణ ప్రజలకి కనెక్ట్ అయ్యే ఒక బీభత్సమైన ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేయాలనే ఉద్దేశంతో జలయజ్ఞం అన్నాడు. ఆ జలయజ్ఞంలో కూడా మనీ స్పిన్నింగ్ జరిగింది, జరగడం వల్లనే జగన్ ఉద్భవించాడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా రోల్ మోడల్ చంద్రబాబే, కాకపోతే ఒక హ్యూమన్ యాంగిల్ చూపించే ప్రయత్నం చేశారు. ఆయన పూర్తి స్థాయి మార్కెట్ మనిషి, ఆయనకి మనుషులు టూ మచ్ సరుకులు, మనుషులు కాదు సరుకులే, ఎవరినైనా ఏదో ఒక రేటుకి కొనచ్చు. ఆయన ప్రతి మనిషిని సరుకుగానే చూస్తాడు. దాన్ని కొంత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు సినిమాలో, అంటే పవన్ కళ్యాణ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఎలా వాడుకోవాలి, ఎలా వదిలేయాలి అనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏమిటి, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి చెప్పుండాల్సింది. అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత కోపము, ద్వేషము అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంత మిస్ అయ్యాడు ఆయన. వర్మ వాళ్ళిద్దరూ దాదాపు ఒకే టైంలో ప్రారంభం అయ్యారు. నిజానికి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే సీనియర్రే, ప్రజారాజ్యం ఆవిర్భవించిన ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా మొదటిసారి ఎంపీగా కంటెస్ట్ చేశాడు కడప నుంచి. అప్పుడు ఈయన యువరాజ్యం నాయకుడు పవన్ కళ్యాణ్, పంచలోర తీసి పరిగెట్టిస్తాను లాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు అప్పుడే. అక్కడి నుంచి వీడిద్దరి ప్రయాణం ఒకేసారి మొదలై అతను గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇతనిది కనీసం నిలకడగా కూడా లేదు, విపరీతమైన డౌన్ఫాలు, ఇమేజ్ పరంగా చాలా హై కానీ రిజల్ట్ పరంగా చాలా డౌను, ఇవి చూసుకుంటూ వెళ్ళాడు. ఈ తాలూకా కోపం ఆయనకు ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, అంటే ఒక పోటీదారుగా ఆయన మీద ఒక ఆగ్రహం ఉంది ఆయనకి. చాలా సందర్భాల్లో దాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం కూడా చేశాడు ఆయన.
ఇలాంటివి ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడించి ఉంటే బాగుండదు. అలాగే చిరంజీవి రోలు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనే ప్రచారం చేశారు అప్పుడు వెళ్ళి, ఏది 2014 ఎన్నికల్లో. ఆ టైంలో అంటే వ్యూహము సవదము ఈ రెండు కలిపి చూస్తే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని బలంగా కేంద్రీకరించాడు ఆయన. ఒక రకంగా కేంద్రీకరించి అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు మంచి వ్యూహకర్త అని, ఆయన ఎటువంటి వాళ్ళనైనా ఏదైనా చేయగల సమర్థుడని, ఘటన సమర్థులు అని ఒక మాట ఉంది మనకి వాడుకలో. ఆ ఘటన సమర్థుడు చంద్రబాబు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు చాలా బలంగా. నిజానికి చంద్రబాబు నాయుడికి సర్టిఫికేట్ అది ఆ సినిమా ఆయన ప్రాపర్గా తీసుకుంటే. లోకేష్ ఈ సినిమాలు ఎందుకు రిలీజ్ చేయకూడదు అని చెప్పి కోర్టుకు లెటర్ రాశాడు, అతనికే తెలియాలి. లోకేష్ అనేవాడు పేరులోనే లోకం ఉంది తప్ప అతనికి లోకం తెలియదు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. లోకం తెలియకపోవడం చేత లేదు, ఇతనికి లోకం తెలియదు అని ముందే తెలియటం చేత లోకేష్ అనే పేరు పెట్టి ఉంటాడు. ఎంట్రామారావు గారు పెట్టాడు ఆ పేరు. ఆ ఫ్యామిలీలో చాలామంది పిల్లలకి నామకరణాలు ఆయనే చేశాడు, రామారావు గారే చేశాడు. ఆయనకు ముందే తెలుసా ఇతనికి లోకం తెలియదు అని. ఇలాంటివి కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది. సరదాగా పొలిటికల్ సెటైర్ బాగా తీయగలడు వర్మ. కాంటెంపరీ హిస్టరీ చెబుతూ తనదైన చిలిపితనాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా విపరీతమైన కాన్వర్జేషన్స్ అంటే పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదండ్ల మనోహర్, చిరంజీవి, ఆ క్యారెక్టర్ల సెట్ ఒకటి, భారతి జగన్మోహన్ రెడ్డి సెట్ ఒకటి, మధ్య మధ్యలో ఒక 3-4 వైసీపీ క్యారెక్టర్లు వచ్చి వెళ్తూ ఉంటాయి. వైఎస్ విజయం ఒకసారే కనిపిస్తుంది సినిమాలో. ఆ సినిమాలో కొంత రోల్ ఉంది వ్యూహంలో. అదొక సెట్. చంద్రబాబు ఇల్లు సెట్, అక్కడ ఒక 4 నాయకులు. లోకేషు భువనేశ్వరి చంద్రబాబు కాంబినేషన్లో కొన్ని సీన్లు ఈ పద్ధతిలో నడిపాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓవర్ కాన్వర్జేషన్ అయిపోయి కొంచెం జనాలకు, అది కూడా ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి బోరింగ్గా అనిపించే పద్ధతిలో నడిచింది. రెప్యుటేషన్స్ ఉన్నాయి విపరీతంగా, దాంతో కొంచెం మందకొడిగా నడిచినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పర్లేదు. సెకండ్ హాఫ్ చంద్రబాబు అరెస్టు అవటం అనేది క్లైమాక్స్. దానికంటే ముందు పొంగనూరులో ఆయన జరిగినటువంటి విధ్వంసం, అక్కడ పోలీసుల మీద జరిగిన దాడి, దాన్ని పెట్టాడు ఈ సినిమాలో. చంద్రబాబు నాయుడు ఎలా డిజైన్ చేస్తాడు దేన్నైనా సరే, అంటే గవర్నమెంట్ని అన్పాపులర్ చేయడానికి ఏం చేయాలనే వ్యూహాలు ఎలా రచిస్తాడు అనే దానికి సంబంధించి కొంత కార్యాచరణ కార్యక్రమం సెకండ్ హాఫ్లో పెట్టాడు. ఆ యాక్టివిటీ ఉండటం వల్ల సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఓవర్ కాన్వర్జేషన్ అయిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం అలా ఇబ్బంది పెట్టింది, కానీ బాగుంది. సెకండ్ హాఫ్ పర్లేదు. చంద్రబాబు అరెస్ట్ అయిన తీరు అదంతా అందరికీ తెలిసిన విషయాలే. కానీ వర్మ ఎన్హాన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గుడు, చాలా అంటే చాలా కుట్రలు ఉన్నాయి, ఇతను ప్రతి మాయ చేస్తాడు అనేది ఒక పాట రూపంలో చెప్పాడు. కానీ దానికంటే కూడా కాన్వర్జేషనల్గా కొంత నడిపుంటే బాగుండేది. ఇంకొంచెం బలంగా క్రిటిసైజ్ చేయొచ్చు. చంద్రబాబుని క్రిటిసైజ్ చేయడానికి చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఆయన జరిపించినటువంటి కోవర్ట్ ఆపరేషన్ అనేది తీసుకొచ్చింది కూడా చంద్రబాబే. అది కూడా ఆయన ఖాతాలో ఉన్నటువంటి క్రెడిటే. అలాగే ఆయన ఇరిగేషన్కి సంబంధించి ఇజ్రాయిల్ టెక్నాలజీ అని పట్టుకొచ్చి కుప్పం మోడల్ విలేజ్ అని చెప్పి అక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టి ఇలా రకరకాల ఏదో ఒక స్కీమ్ అనౌన్స్ చేయటం, దానిలో ఒక స్కామ్ చేయటం అనేది ఆయనకు ఫ్రమ్ ది బిగినింగ్ అలవాటు. ఈ లెవెల్లో అసలు అతను గ్రాస్ రూట్ నుంచి ఏమిటి, ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన ప్రయాణం ఏమిటి, ఇతని ప్రయాణం ఏమిటి అనేది ఒక అవుట్సైడర్గా కనుక ఆ టైం పొలిటికల్ ఏరియాలో జరిగినటువంటి రకరకాల వ్యవహారాలు
అంటే ప్రధానంగా ఈ సినిమాలు వ్యూహంలో కానీ ఇందులో కానీ అతను టచ్ చేయని అంశాలు, చంద్రబాబు గురించి మాట్లాడాలంటే లిబరలైజేషన్ గురించి మాట్లాడాలి.